సో పరిచయం చేసుకున్నాం ఇవాల్టి విజేత ఎవరు అని చెప్పి మనం బయట నుంచే మొదలుపెట్టి చెప్పుకుంటూ వచ్చాం. ఆడారి ఆనంద్ కుమార్ గారు ఈ ప్రాంతంలో చాలా సుపరిచితులు, ఎందుకంటే ఉదయం లేవగానే అందరూ ఆయన తలుచుకోక తప్పదు విశాఖ డైరీ వల్ల. అంతేకాకుండా పేదల పాలిటి పెన్నిధిగా వారు ఎంతో మంచి పేరు తెచ్చుకోవడమే కాకుండా అనేక కార్యక్రమాల ద్వారా రాజకీయాలకు అతీతంగా సేవలో నిమగ్నమైన వ్యక్తి. సో వారితో మాట్లాడబోతున్నాం ఇవాళ. ఇవాల్టి విజేత విశాఖ పశ్చిమ నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అండ్ ఇక్కడ మైదాన ప్రాంత అలాగే పారిశ్రామిక ప్రాంత ఓటర్లని ఏ విధంగా ప్రసన్నం చేసుకోబోతున్నారు మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నాను మేడం, మీరు ఎలా ఉన్నారు? చాలా హాయిగా ఉంది, ప్రశాంత వాతావరణంలోకి వచ్చినట్టు అనిపిస్తుంది. ఇక్కడ విశాఖలో రాజకీయ వేడి పుంజుకుందా? రాజకీయ వేడి అన్నది ఎప్పుడు ఉండదు మేడం, ప్రశాంతంగా ఎలక్షన్ జరుగుతాయి. ఇక్కడ ఎవరు పనాలు చేసుకుంటాం, ఎవరు ఎజెండా వాళ్ళదే, సో ప్రజల్లోకి వెళ్ళడమే అన్నది ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ అభ్యర్థులుగా మేమందరం కూడా జగన్మోహన్ రెడ్డి గారు పిలుపు మేరకు నిత్యం ప్రజల్లో ఉండి గడప గడపకి మన ప్రభుత్వమైన కార్యక్రమం ద్వారా ప్రజల్లోకి పూర్తిగా ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళ ఇబ్బందులు తెలుసుకొని ఈరోజు మేము వాళ్ళ మనసులో ఉన్నామంటే మాకంటే ఎక్కువ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్కరి ఇంట్లో ఒక కుటుంబ సభ్యుల్లాగా, ఒక అన్నలాగా, తమ్ములాగా, కొడుకులాగా ఈరోజు ప్రతి ఒక్కరు భావిస్తున్నారంటే నిజంగా ఆయన కింద మేము పనిచేయడం, ఒక ఎమ్మెల్యే అభ్యర్థిగా నేను ప్రజల్లోకి వెళ్ళడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఆడారి ఆనంద్ కుమార్ గారు అంటే పాలలాగే స్వచ్ఛంగా ఉండాలి, ఎవరి మీద కామెంట్ చేయకూడదు, చిన్న మచ్చ కూడా రాకూడదు, ఎవరి మీద ఏ మాట అనకూడదు అనుకుంటారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో ప్రతిపక్షాలు బురద జల్లుతున్న టైంలో ఈ వ్యూహం మనకి ఫలిస్తుందంటారా? తప్పకుండా మేడం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఎప్పుడైనా ఎవరినైనా అండం చూసారా? దేనికైనా కూడా ఆయన చేసే కార్యక్రమాలు, ఆయన చేసే మంచి అభివృద్ధి పనులు, సంక్షేమం కానీ, మెడికల్గా ఆరోగ్యశ్రీ కానీ, ఈరోజు ఆనాడు నేడు పెట్టి స్కూల్స్ కానీ, ఇవన్నీ చూస్తూ ఉంటే జనరల్గా ఎవరైనా కామెంట్ చేస్తున్నారంటే అలా విజ్ఞతగా వదిలేస్తున్నాను. ఎందుకంటే ప్రజల్లోని అంత మంచి పేరు తెచ్చుకొని, వాళ్ళ గుండెల్లో స్థానం సంపాదించుకొని వ్యక్తిని ఇలాగ దూషించడం వల్ల ఎవరికి అడ్వాంటేజ్? ఈరోజు వాళ్ళు ఎంత సమయం ఆయన మీద కేటాయించి ఆయన మీద బురద జల్లితే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అంత ఎత్తుకు ఎదుగుతున్నారు. ఈరోజు అది ఎక్కడ కూడా ప్రజల్లో అది అందరికీ తెలుస్తుంది. ఇందాక అదే అన్నాను, సమయం ఇలా పొడిగింది కాబట్టి మాకే అడ్వాంటేజ్. ఎందుకంటే ఈ రెండు నెలలు కూడా ఇంకా ఎక్కడికో తీసుకెళ్తారు జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రతిపక్షాలు, ఎవరైతే సో టీడీపీ కానీ, జనసేన కానీ, ఇటు బీజేపీ కానీ. తప్పకుండా ఈరోజు మాకు ఎప్పుడు ఎలక్షన్ పెట్టినా, రేపు పెట్టినా వీఆర్ హ్యాపీ, రెండు నెలల తర్వాత పెట్టినా కూడా వీఆర్ రెడీ. మేము అందుకనే సిద్ధమనే సభ ఏ రోజు మేము మొదలెట్టామో ఆ రోజు నుంచి కూడా విశాఖపట్నంలోనే మన భీములపట్నంలో సిద్ధం అనే సభను మొదలెట్టారు. ఆ రోజు నుంచే నెక్స్ట్ డే నుంచి వీఆర్ రెడీ టు ఫర్ ఎలక్షన్స్. ఆడారి ఆనంద్ కుమార్ గారు పెట్టి పుట్టారంటారు, కానీ మీరు ఇప్పుడు చేస్తున్న కార్యక్రమాలు చూస్తే పెట్టడానికి పుట్టారా అనిపిస్తుంది. ఈ సేవా కార్యక్రమాలు చేయాలనే దృక్పథం ఎలా వచ్చిందండి మీకు? ముఖ్యంగా అండి మా నాన్నగారు ఆడారి తులసిరావు గారు, ఆయన విశాఖ డైరీ చైర్మన్. ఆయన దగ్గర నుంచి మేము నేర్చుకుంది ఏంటంటే, మా చిన్నప్పటి నుంచి చూసి ఎవరింటికి వచ్చినా కూడా కళ్ళంట నీళ్ళు పెట్టి వెళ్ళకూడదు, వాళ్ళకి ఏదో ఒకటి చేసి మనం పంపించాలి అని నిత్యం. ఎప్పుడు కూడా మా ఇంట్లో మా డోర్కి ఎప్పుడు ఇప్పుడు వచ్చి లాక్ చేయడం తెలియదండి. నైట్ టైం ఉన్నప్పుడు లోపల నుంచి లాక్ చేయడం తప్ప అవుట్ సైడ్ నుంచి లాక్ చేసి ఎప్పుడు మేము ఉన్నా లేకపోయినా కూడా డోర్స్ విల్ బి ఓపెన్. నిత్యం 100-200 మంది భోజనం చేసి వస్తే వెళ్ళవలసిందే తప్ప ఎవరు లేరు కదా అని చెప్పి వెళ్ళిపోవడం ఉండదు. వాళ్ళు రిసీవ్ చేసుకునే వాళ్ళు ఉంటారు, వాళ్ళ ఇబ్బందులు తెలుసుకునే వాళ్ళు ఉంటారు, వాళ్ళకి భోజనం పెట్టి పంపించి వాళ్ళ ఇబ్బందులు మళ్ళీ నాన్నగారు వచ్చిన తర్వాత తెలియజేసి వాళ్ళకి మళ్ళీ కబురు పెట్టి వాళ్ళతో మాట్లాడడం జరిగి మళ్ళీ వాళ్ళకి ఏదో ఒకటి చేసి పంపించడం అనేది నాన్నగారు ఎప్పుడు చేస్తూ ఉంటారు. అదేవిధంగా ఇక్కడికి వచ్చేసరికి మటుకు ప్రజల్లో నాయకుడు అన్నది చాలా లోపం కనిపించిందండి. ప్రజల్లోకి నాయకులు ఎవరు వెళ్ళలేని పరిస్థితి ఉంటే నేను వచ్చిన తర్వాత నుంచి కూడా ప్రజలు నిజంగా నా దగ్గరికి, ఈరోజు ఇక్కడ ఆఫీస్ ఉంది, ఇదేమో ఇండస్ట్రీ ఏరియా ఒక ఆఫీస్ ఉంది, అలాగే ఇక్కడ ఎన్ఐడి కొత్త దగ్గర ఒక ఆఫీస్ ఉంది, ఈ రెండింటి దగ్గర కూడా మీ స్టాఫ్ ఉంటారు, నేను ఇక్కడున్నా అక్కడ కొంత స్టాఫ్ ఉంటారు, ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళినా ఇక్కడ స్టాఫ్ ఉంటారు, ఎవరు వచ్చినా కూడా గ్రీవెన్స్ తీసుకోవడం అన్నది కంపల్సరీ, ఆ గ్రీవెన్స్ని మళ్ళీ ఫాలో అవ్వడం కూడా కంపల్సరీగా నేను పర్సనల్గా చేస్తూ ఉంటాను. సో అందువల్ల ఏంటంటే ప్రజలకు ఎప్పుడు కూడా ఏది కావాలన్నా కూడా మనం వాళ్ళకి అందుబాటులో ఉండాలి. నిజంగా వాళ్ళు అర్హత ఉండి ఇబ్బంది పడుతూ ఉంటే మనం సాయం చేస్తే, మనం ఏదైతే ఇప్పుడు మనం రేపు పొద్దున్న ఎమ్మెల్యే అభ్యర్థిగా వెళ్ళబోతున్నామో వాళ్ళకి న్యాయం చేసినట్టు ఉంటుంది. మనం ఆ పదవిని మనం రేపు పొద్దున్న ఎమ్మెల్యేగా అభ్యర్థికి వెళ్ళినప్పుడు మనం అడగనందుకు కూడా ఒక రైట్ ఉంటుందనే ఉద్దేశంతో నేను ఎప్పుడు కూడా ప్రజలతోనే ఎప్పుడు ఉంటాను. ఆనంద్ కుమార్ గారు, మీరు అంటే రాజకీయ క్షేత్రంలోకి వచ్చాక జగన్మోహన్ రెడ్డి గారిలో ఏ గుణగణాలు చూసి ఆయన పరిపాలనలో ఏ అంశాలు నచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు?
వాస్తవం చెప్పాలంటే మేడం, నేను 2014లోనే నేను వైఎస్ఆర్సీపీ పార్టీలోకి రావాలని నిర్ణయించుకున్నాను. మరి కొన్ని కారణాల వలన అవ్వలేదు. 2019లో కూడా నేనైతే మనస్ఫూర్తిగా విశ్వ ప్రయత్నాలు చేశాను. బట్ కొన్ని అప్పుడు కూడా బయట నుంచి కొంతమంది దాన్ని ఏదో విధంగా అడ్డుపెట్టి, మరి అప్పుడు ఎంపీ అభ్యర్థిగా అనకాపల్లి ఎంపీ టీడీపీ అభ్యర్థిగా నన్ను పెట్టడం జరిగింది. దానికి కూడా వాళ్ళు అంత బలవంతంగా నన్ను ఫోర్స్, నన్ను కాదు, నేను ఊర్లో కూడా లేను, మా నాన్నగారిని ఆయన్ని డైరెక్ట్గా చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడించి ఆయన్ని కన్విన్స్ చేసి ఆయన్ని కంపల్సరీగా నించోబెట్టాలని నన్ను పెట్టడం జరిగింది. నేను అప్పటికీ ఇంట్రెస్ట్ లేదు నాకు, కానీ ఫాదర్ ఆయన మాట కాదనక నేను నించున్నాను. మరి అప్పుడు మీరు మొత్తం అటు అప్పుడున్న టీడీపీ 7 ఎమ్మెల్యేల తాలూకా మెజార్టీ కానీ, ఇక్కడ నాకు వచ్చిన ఎంపీగా మెజార్టీ కానీ చూస్తే నన్ను ఎందుకు అంత ఫోర్స్ చేశారని నిలబడమని అన్నది కూడా మీకు అర్థమవుతుంది. సో నాకైతే అప్పటి నుంచి కూడా వైఎస్ఆర్సీపీ పార్టీలోకి రావాలని, కానీ బట్ అయిపోయిన తర్వాత మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్ అయిపోయిన వెంటనే జగన్మోహన్ రెడ్డి గారు పిలుపు మేరకు నేను మళ్ళీ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. పార్టీలో జాయిన్ అయినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని నేను అక్కడ ఏది అక్కడ కూడా నాకు ఇంట్రెస్ట్ లేదు, పార్టీకి పనిచేస్తానని చెప్పి జాయిన్ అవ్వడం జరిగింది. మళ్ళీ ఆయన పిలుపు మేరకే వెస్ట్లోకి రావడం జరిగింది. వెస్ట్కి వచ్చిన తర్వాత నాకు అనిపించింది ఎందుకు ఆయన పంపించారన్నది, ఇక్కడ ఎందుకంటే ఒక నాయకత్వం లోపం ఉంది, ఇక్కడ ప్రజలకు కేడర్కి ఒక నాయకుడు లేడు, అలాగే ప్రజల్లోకి వెళ్ళి ఇబ్బందులు బాధలు తెలుసుకొని జగన్మోహన్ రెడ్డి గారు చాలా పనులు సంక్షేమ పనులు కానీ లేకపోతే అభివృద్ధి కార్యక్రమాలు చాలా చేస్తున్నారు, కానీ అవన్నీ కూడా సక్రమంగా అవుతున్నాయో లేదో అడిగే నాయకుడు కూడా లేడని ఉద్దేశంతో నన్ను ఇక్కడ పంపించడం జరిగింది. ఆయన ఏదైతే నమ్మకం పెట్టి పంపించారో నన్ను అక్కడెక్కడ ఉమ్ము చేయకుండా కంపల్సరీగా ప్రజల్లోనే ఉండి ఈరోజు అనేక కార్యక్రమాలు నేను సొంతంగా కూడా చేయడం జరుగుతుంది. అలాగే మీరు సొంతంగా చేస్తున్న కార్యక్రమాల్లో భాగంగా ఇప్పుడు డిజిటల్ విప్లవం వచ్చిన ఈ రోజుల్లో మీరు మీతో ఆనంద్ అనే యాప్ క్రియేట్ చేశారు. అంటే ఈ యాప్ని అందుకుని జనం నిజంగా గ్రీవెన్సెస్ తీసుకునేంత పరిస్థితి ఉందా అండి, జనానికి అంత చైతన్యం వచ్చిందంటారా? నేను అలాగే ఫీల్ అయ్యాను మేడం. కాకపోతే ఏంటంటే నేను ఏదైతే గడప గడపకి వెళ్తున్నప్పుడు ప్రజలు గ్రీవెన్స్ చెప్తూ ఉంటారు, నేను మా ఎవరైతే నా వెనకదలు నా పియానో నోట్ చేసుకోవడం, తర్వాత అది ఫాలో అవ్వడం జరుగుతుంది. ఎంత చేసినా కూడా 100% మనం చేయలేకపోతున్నాం. సో దాని గురించి ఏంటంటే మళ్ళీ వేరే పక్క వార్డులోని గడప గడప చేస్తున్నప్పుడు వీలే మళ్ళీ అక్కడికి వచ్చి గ్రీవెన్స్ చెప్పడం ఎందుకు అలా లేట్ అవుతుందనే ఉద్దేశంతో అప్పుడు ఇమీడియట్గా మీతో ఆనంద్ అనేది ఒక యాప్ తయారు చేసి యాప్ ద్వారా ఏంటంటే ఇక్కడ సుమారుగా 10 మందిని కాల్ సెంటర్ని పెట్టి సిబ్బందిని పెట్టి వాళ్ళ ద్వారా ఎప్పటికప్పుడు అంటే డే టు డే ఎవరైతే ఎవరికైతే అసైన్ చేసామో ఆ గ్రీవెన్స్ ఆ కాల్ సెంటర్ వాళ్ళే దాన్ని క్లోజ్ చేసే వరకు కూడా ఫాలో అయ్యి వీలైతే నా దృష్టికి తీసుకొచ్చి నేను చేయవలసింది ఏమంటే అది టోటల్గా వితిన్ 1 వీక్ అది కంప్లీట్ చేసే కార్యక్రమం చేస్తున్నాం. టిపికల్ ఎలాంటి గ్రీవెన్సెస్ వస్తాయండి ఇలాంటి వాటిలో? ఇక్కడ జనరల్గా అంటే చిన్న చిన్నవి మేడం, ఇందులో ఏం లేదు, ఒక ఫోటో తీసి పెడతారు, కాలు ఇలాగ పాడైందండి, కాలు మొత్తం బ్రేక్ అయింది, మొత్తం వాటర్ అంతా కూడా రోడ్డు మీదకి వచ్చేస్తుంది, లేదా కరెంట్ బోల్ పైన లైట్ లేదు, సింపుల్ అన్ని చిన్న చిన్నవి. అండ్ మోస్ట్లీ ఎక్కువ వచ్చేమట్టుకు జాబ్స్ గురించి ఎక్కువ వస్తూ ఉంటాయి. అలాగే చిన్న చిన్న గ్రీవెన్స్ వస్తూ ఉంటాయి, రోడ్డు బాగోలేదనో లేకపోతే శానిటేషన్ అనో, ఇవి ఇమీడియట్గా అప్పుడు నా అధికారులతో మాట్లాడి అదే వెంటనే దాన్ని రెక్టిఫై చేయడం, ఇటువంటి ఇమీడియట్ వితిన్ 1 వీక్ లోపలే, మేజర్ అయితే 1 వీక్, శానిటేషన్ అయితే నెక్స్ట్ డే కంప్లీట్ చేయడం. పీపుల్ కూడా మనం ఇందులో పెడితే మనకు రెస్పాండ్ అవుతున్నారు. అండ్ సో అందువల్ల ఏంటంటే సో నెంబర్ ఆఫ్ గ్రీవెన్స్ కూడా పెరగడం జరిగింది, ఎన్రోల్మెంట్ కూడా చాలా ఎక్కువ మంది. స్థానిక ఎమ్మెల్యే గారు మరి అందుబాటులో లేనట్టే అన్వయించుకోవాలి మేము. స్థానిక ఎమ్మెల్యే గారు అది ప్రజలనే అడగాలండి, ఎందుకంటే నేను ఎక్కడికి వెళ్ళినా కూడా వాళ్ళందరూ కూడా ఏంటంటే 10-15 సంవత్సరాల నుంచి ఎక్కడ అభివృద్ధి జరగడం లేదు, మాకు రోడ్లు లేవు, కాలువలు లేవు, ఈ విధంగా వాళ్ళందరూ కూడా కంప్లైంట్ చేయడం, మాకు ఎవరు కూడా ఇప్పుడు వచ్చి నాయకులు ఎవరు కనిపించడం లేదు, మేము ఎవరితో చెప్పుకోవాలేదు, ఈరోజు మీరు వచ్చారు మాకు చాలా సంతోషం ఉంది, చెప్పిన వారం రోజుల్లోనే ఏదైనా పని జరుగుతుంది, మాకు ఆ నమ్మకం కలిగింది అనే ఫీలింగ్లో మటుకు ప్రజలు అయితే ఉన్నారు. అది నిజంగా అంతవరకు నేను రీచ్ అయినట్టు నేను చాలా అదృష్టవంతుంది. దీనికి కారణం కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏ పని అట్టుకెళ్ళినా సార్, ఏంటి జనరల్గా ఇక్కడికి వెళ్ళి జిఎంసీలోని కానీ ఇక్కడ వైజాగ్లో ఏదైనా మా సుబ్బారెడ్డి గారి ద్వారా ఏదైనా అయిపోయినాయని కూడా వైవి సుబ్బారెడ్డి గారి అయిపోయి ఇక్కడ అవుతున్నాయి. మేజర్ ఇష్యూస్ ఏమన్నా ఆయన దగ్గర పెట్టుకెళ్ళిన, ఫర్ ఎగ్జాంపుల్ ఏకేసీ కాలనీ మీకు ఇండస్ట్రియల్ ఏరియాలో ఉంటుంది, మీరు ఆ కాలనీ చూస్తూ ఉంటే ప్రజలు ఎట్లా ఎలా బతుకుతున్నారా అని ఉంటుంది. అంత హై డెన్సిటీ అంటే అంతా కూడా చిన్న చిన్న ఇల్లులు, ఈ ఈ స్పేస్లోనే ఆల్మోస్ట్ 6-7 ఇల్లులు ఉంటాయి. సో అంత చిన్న చిన్న ఇల్లుల్లోనే రేకుల షెడ్ వేసుకొని ఇప్పుడు కానీ వెళ్ళాము అనుకోండి మనం అసలు ఆ వేడికి కూడా అందరూ తట్టుకోలేము. ప్రజలైనప్పుడు అందులోనే ఉంటున్నారు, 40 ఇయర్స్ నుంచి అందులో ఉంటున్నారు,
గతంలో పాదయాత్రలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు మాట ఇచ్చారు. సో దాని మళ్ళీ తర్వాత ఆయన వరకు ఎవరు తీసుకెళ్ళకపోవడం వల్ల అది అలా ఉండిపోయింది. నేను తీసుకెళ్తే ఇమీడియట్గా అది పోర్ట్ ల్యాండ్, ఆ పోర్ట్ వాళ్ళతో మాట్లాడి అలాగే మన గవర్నమెంట్ ల్యాండ్ ఈక్వల్ ఏదైతే వాల్యూ ఉందో ఆ వాల్యూ ఆయన ఇప్పించి ఈరోజు ఆల్మోస్ట్ అంటే కోడ్ వచ్చింది కానీ లేకపోతే ఇంకో 10 రోజులు ఉంటే మనకి పోర్ట్ కూడా హ్యాండ్ ఓవర్ చేసే పరిస్థితి. ఎలక్షన్ అయిపోయిన వెంటనే వాళ్ళకు కూడా శంకుస్థాపన చేయ గ్రూప్ హౌసెస్ G+3 హౌసెస్ని కట్టినందుకు కూడా ఆయన ఈరోజు శాంక్షన్ చేశారు. అంటే అవ్వలేని విషయాలంటూ ఏమీ లేవు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర. ప్రజల సమస్యలు ఏమున్నా కూడా ఆయన దగ్గర తీసుకెళ్తే మటుకు 100% చేయించే బాధ్యత ఆయన తీసుకుంటారు. దాదాపు అంటే మీరు చాలా సమస్యల్ని అడ్రస్ చేస్తూ ఇక్కడ నిరుద్యోగం అనే ఒక సమస్యను కూడా చాలా పర్సనల్గా టేకప్ చేశారు, జాబ్ ఫేర్స్ అవి పెట్టారు. దానివల్ల ఎంతమందికి ఉద్యోగాలు కల్పించారండి? మెయిన్ ఇక్కడ అంతా ఇది ఒక సైడ్ అంతా ఇండస్ట్రియల్ ఏరియా అండి. సుమారు 7 వార్డులు ఉంటాయి. HPCL ఉంది, క్వార్మండల్ ఉంది, ఇంకా చాలా ఉన్నాయి. L&T వాళ్ళు ఓపెన్ంత సబ్ కాంట్రాక్ట్స్ వర్క్స్ ఉన్నాయి, IOC ఉంది. ఇవన్నీ ఏమున్నా కూడా ఏంటంటే స్థానికులకి చాలా తక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు అక్కడ. అంటే తక్కువ మందిని తీసుకుంటున్నారు. దానికోసం నేను వెళ్ళి మాట్లాడడం జరిగింది. నేను వచ్చిన దగ్గర నుంచి కూడా అదనంగా సుమారుగా 350 మందిని అందులోకి అన్ని కంపెనీస్లోకి పెట్టడం జరిగింది. ఎంత చేసినా కూడా కొంతమందికి మనం 100% చేయలేకపోతున్నాం అనే ఉద్దేశంతో ఏం చేసామంటే అప్పుడు జాబ్ ఫేట్ పెట్టడం జరిగింది. సుమారుగా 85 కంపెనీలతో ఆ 85 కంపెనీలతో పెట్టినప్పుడు 7,000 మంది పైన వచ్చారు. ఆ 7,000 మంది అంటే ఇంక్లూడింగ్ 10th క్లాస్ అండ్ ఇంటర్మీడియట్ కూడా అందులో ఆ రోజు జాబ్ ఫేర్లో పాల్గొనడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ చాలామంది 10th క్లాస్ వాళ్ళు కూడా ఉన్నారు, ఇంటర్మీడియట్ వాళ్ళు కూడా ఉన్నారు. సో వాళ్ళకి సంబంధించిన వరకు కూడా కొన్ని లాజిస్టిక్స్ సంబంధించిన జాబ్స్ ఏమైనా ఉంటాయని చెప్పి వాళ్ళని కూడా తీసుకొచ్చి పెట్టడం జరిగింది. ఓవరాల్గా 1200 మందిని సెలెక్ట్ అయ్యారు. చాలా ఆనందం అనిపించింది. నెక్స్ట్ కూడా ఇంకోటి పెడదాం అనుకున్నాం కానీ సరైన కంపెనీస్ సెట్ అవ్వక కొద్దిగా తక్కువ కంపెనీస్ ఉన్న వాళ్ళు పెట్టలేకపోయాం. మళ్ళీ ఎలక్షన్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి ఈ 7 వార్డుల్లో కూడా ఏదైతే కంచరపాలెం నుంచి గోపాలపట్నం మధ్యన ఒకసారి కూడా పెట్టడం జరుగుతుంది. ఏదైనా కూడా ఇక్కడ నిరుద్యోగం ఏదైతే మట్టుకు చాలా ఎక్కువ ఉంది. ఇంకొకటి కూడా చెప్పాలి, ఇక్కడ ప్రజలు కూడా కొద్దిగా